నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఇస్తానన్నటువంటి సాయం 10,000 రూపాయలు ఇవ్వద్దు అని కేంద్రానికి లేఖ రాశారు అని చెప్పి సంచలన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, తర్వాత జరిగినటువంటి సంఘటనల్లో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్లో అందులోనూ పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ జరుపుతామని, ఎవరైతే అరాచక శక్తులు అక్కడున్నారో వాళ్ళందరినీ అంతమొందిస్తామని, ఏదో పాత బస్తీలోకి వెళ్ళాలి అంటే పాకిస్తాన్లోకి వెళ్తున్నట్టు పర్మిషన్ తీసుకోవాలా అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీద, వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దాంతో రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించి సంచలనంగా వాళ్ళు మాట్లాడడం, అయితే దానికి కౌంటర్గా అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో కబ్జాల కోసమే ఎన్టీఆర్ ఘాట్, పివి నరసింహారావు ఘాట్లు కట్టారని, అంతకుమించి వాటి వల్ల ఉపయోగం ఏం లేదు అంటూ చాలా నర్మగర్భంగా ఆయన వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. గతంలో కూడా చూసాం, కేవలం 15 నిమిషాలు మాకు ఇవ్వండి, భారతదేశంలో పోలీసులందరినీ పక్కన పెట్టి ఏం జరుగుతుందో చూపిస్తామంటూ జాతి విద్వేషక వ్యాఖ్యలు ఆయన చేసి జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చారు. సరే, ఎంతైనా రాజకీయ నాయకుడు పాత బస్తీలో ముందు నుంచి ఉన్నారు, వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి పేరు ఇవన్నీ కూడా మరి వీళ్ళకు ఉన్నాయా లేదా అంటే మిగతా రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ చెప్పాలి, కేవలం ఒక ప్రాంతంలో వాళ్ళని నమ్ముకుని వాళ్లే చెప్పాలి అన్నటువంటి పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది తప్పవుతుంది. సరే, దీనికి మళ్ళీ బండి సంజయ్ గారు కౌంటర్ ఇస్తూ ఇంకొన్ని వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో కాస్త అశాంతి నెలకొంటోంది అన్నటువంటి పరిస్థితుల్లో కమిషనర్ వీళ్ళు కూడా ఒక్కొక్కళ్ళ మీద కేసు పెట్టడాలు వీళ్ళు అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఇంకాస్త ఆజ్యం పోసారేమో అనిపిస్తుంది. పివి నరసింహారావు సమాధి కూల్చేస్తామన్నటువంటి అక్బరుద్దీన్ మీద టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అంటూ బండి సంజయ్ వాళ్ళని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసమే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని, ఎన్టీఆర్ కాలి గోటికి సరిపోదు అక్బరుద్దీన్ పార్టీ, మీరెంత అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరెంత, మీ పార్టీ ఎంత, అసలు మీరెవర్రా చెప్పడానికి అంటూ ఆయన చాలా తీవ్రంగా వ్యాఖ్యానించారు. దమ్ముంటే పీవీ ఎన్టీఆర్ ఘాట్లను అక్బరుద్దీన్ కూల్చడానికి ప్రయత్నించాలి అని చెప్పి ఆయన చెప్పి, ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకున్నటువంటి కేటీ రామారావు అంటే కల్వకుంట్ల తారక రామారావు ఉరఫ్ అజయ్ కుమార్ డ్రామారావు అయ్యారని చెప్పి విమర్శించారు. మత విద్వేషాల కుట్రల మీద సమాచారం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి ప్రశ్నించారు. ప్రభుత్వం పీవీ జయంతి ఉత్సవాలు సంవత్సరం పాటు జరిపితే సరిపోదు, ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అని కేంద్రాన్ని కోరతాము, మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మీరు ప్రభుత్వానికి అర్జీ పెట్టండి, పీవీ నరసింహారావుకి భారతరత్న, ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని. ఏదో సంవత్సరం పాటు మీరు ఉత్సవాలు చేసేసాము, పీవీని మేము గౌరవించేసుకున్నామని చెప్పి డబ్బాలు కొట్టుకోవడం కాదు అంటూ చాలా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరి దీనికి వీళ్ళు ఎటువంటి కౌంటర్ ఇస్తారు, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు అనేది మనం వేచి చూడాల్సిందే.